ట్రిక్స్ గైస్ ఈ రోజు మనం ఒక చాలా ఫన్ అండ్ టఫ్ ఛాలెంజ్ చేయబోతున్నాం విచ్ ఇస్ ద మహా చాక్లెట్ థాలీ ఛాలెంజ్ అదేంటనేది ముందు ముందు మీకే తెలుస్తుంది కానీ బిఫోర్ దాట్ ఒక మేజర్ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ మోస్ట్ పీపుల్ డార్క్ సర్కిల్స్ అండ్ పఫీనెస్ వీటిని ఎలా టాకిల్ చేయాలనేది చెప్తాను దీనివల్ల మనం ఫ్రెష్ అండ్ ఆరోగ్యంగా ఉన్నా సరే మన ఫేస్కి ఒక రకమైన డల్నెస్ అండ్ యునో సిక్కున్నట్టు లుక్ వచ్చేస్తుంది సో వరీ నాట్ గైస్ డెర్మాకో వాళ్ళది 5% క్యాఫీన్ సిరం వచ్చేసిందండి ఇట్స్ ద న్యూ లాంచ్ చాలా సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి రెడీ చేయబడింది కాబట్టి ఇట్ ఈస్ 100% సేఫ్ అండ్ వెరీ వెరీ ఎఫెక్టివ్ గైస్ ఇందులో వాళ్ళు క్యాఫీన్ పర్సెంటేజ్ కూడా డిక్లేర్ చేస్తున్నారు విచ్ ఇస్ ద 5% క్యాఫీన్ సిరం అండ్ దాని అర్థం ఏంటో తెలుసండి ఈ ఒక్క బాటిల్లో 1.8 kgs ఆఫ్ కాఫీలో ఉన్నంత క్యాఫీన్ ఉంటుంది అండ్ దిస్ ఇస్ ది ఓన్లీ ఇండియన్ బ్రాండ్ విచ్ హ్యాస్ దిస్ మచ్ క్యాఫీన్ ఇన్ అ ప్రొడక్ట్ క్యాఫీన్ అంటే ఏంటో తెలుసండి సో క్యాఫీన్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి ఇది మనకి కాఫీ టీ అండ్ గ్రీన్ టీ అండ్ కోకోలో కూడా దొరుకుతుంది చూడండి మనకి డార్క్ సర్కిల్స్ అండ్ పఫీనెస్ ఎందుకు వస్తుందంటే లైక్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద హెరిడిటరీ ఆర్ ఏదైనా మెడికల్ కండిషన్స్ వల్ల జరిగే డార్క్ సర్కిల్స్ గురించి చెప్పట్లేదు మామూలుగా డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయంటే బికాస్ ఆఫ్ స్టాగ్నెంట్ బ్లడ్ బిల్డప్ అరౌండ్ ద ఐస్ దానివల్ల మనకి అక్కడ డార్క్ సర్కిల్స్ అండ్ పఫీనెస్ వస్తుంది సో ఆ స్టాగ్నెంట్ బ్లడ్ బిల్డప్ని ఈ క్యాఫీన్ అనేది రెగ్యులేట్ చేస్తుంది విచ్ ఇస్ వై ఇట్ హెల్ప్స్ ఇన్ రిడ్యూసింగ్ దెమ్ ఇమీడియట్లీ దీంతో పాటు ఇందులో రెటినాల్ అండ్ పెప్టైడ్స్ కూడా ఉన్నాయి విచ్ యూ ఆల్ నో బై నౌ ఇస్ యాంటీ ఏజింగ్ అండ్ ఆల్సో ఇందులో హ్యాలూరానిక్ యాసిడ్ కూడా ఉంది విచ్ మాయిశ్చరైజెస్ ది ఐ ఏరియా వెరీ వెరీ వెల్ గైస్ సో మనకి డ్రైనెస్ కానీ స్టాగ్నెంట్ బ్లడ్ వల్ల కానీ ఏదైనా ఈ డార్క్ సర్కిల్స్ ప్రాబ్లం ఉంటే పఫీనెస్ ఉంటే వెంటనే దీంతో తగ్గిపోతుందండి వెంటనే అంటే కనీసం 1 month వరకు పేషెంట్గా వాడాలండి అది కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times రాయాలి మనకి ఎప్పుడైనా ఐ ఏరియా అరౌండ్ మనం ఏదైనా క్రీమ్ మసాజ్ చేస్తే యూజ్ యువర్ రింగ్ ఫింగర్ ఎందుకంటే ఇది చాలా జెంటల్ ఉంటుంది దిస్ ప్రొవైడ్ ద రైట్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ దట్ వీ నీడ్ ఫర్ ది ఐ ఏరియా ఓకే సో జస్ట్ ఇది ఒక పంప్ తీసుకోండి జస్ట్ యునో అప్లై ఇట్ అరౌండ్ ది ఐ ఏరియా అండ్ ఇది అబ్జార్బ్ అయ్యే వరకు జెంటల్గా మసాజ్ చేస్తూ ఉండండి అంతే సీ గైస్ మీ అందరికీ తెలుసు నాకైతే డార్క్ సర్కిల్స్ ప్రాబ్లం లేదు సో నాకు ఇలాంటి ప్రోడక్ట్ ఎప్పుడైనా నేను డెమో చేయాలి అంటే ఐ ట్రై ఆన్ పీపుల్ హూ హ్యావ్ దట్ ప్రాబ్లమ్ నేను ఇది బిల్లీ గారి మీద ఎక్స్పెరిమెంట్ చేశాను అండ్ హీ హ్యాస్ నోటిస్డ్ రిడక్షన్ ఆఫ్ డార్క్నెస్ అరౌండ్ ది ఐస్ గైస్ మీరు కనుక ఈ ప్రొడక్ట్స్ చెక్అవుట్ చేయాలనుకుంటే డూ విజిట్ www.thedermaco.com అండ్ అక్కడ వెళ్ళి ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి స్కిన్ అండ్ హెయిర్ కేర్ కి సంబంధించినవి చూస్ ఎనీథింగ్ యు లైక్ అండ్ యూజ్ ద కోడ్ #20 ఫర్ 20% ఆఫ్ ఆన్ ఆల్ యువర్ పర్చేసెస్ ఓకేనా ఇప్పుడు గైస్ మన స్కిన్ కి ఇచ్చే క్యాఫీన్ కిక్ టైం అయిపోయింది ఇప్పుడు బాడీకి ఇచ్చే క్యాఫీన్ కిక్ టైం వచ్చేసింది అదే అండి చాక్లెట్ థాలీ ఛాలెంజ్ లెట్స్ స్టార్ట్ మహా చాక్లెట్ థాలీ ఛాలెంజ్ స్టార్ట్ కియా జాయ్ పెళ్లి భోజనానికి కూర్చున్నట్టు కూర్చున్నాం ఇందులో ఏం దొరుకుతుంది మీకు తెలిసే ఉంటుంది కదా చూస్తున్నారా అన్ని వాళ్ళ ఇంట్లో అందరూ వాళ్ళకి సపోర్ట్ తనకే ఆఫ్ కోర్స్ టోస్ట్ తెచ్చుకున్నాను ఓకే ఈ ఛాలెంజ్ కి డైట్ వర్కౌట్ ఫిట్నెస్ అన్ని మర్చిపోయి ఈ ఛాలెంజ్ చేయాలి ఓకే సో ఫస్ట్ ఇందులో ఏముంది అంటే ఇదిగోండి ఇప్పుడే రీసెంట్ గా వర్కౌట్ స్టార్ట్ చేసి కొంచెం వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాను ఇప్పుడు చూసారా నా మీద ఎలా ప్లాన్ చేసిందో నాకు ఎందుకో డౌట్ వస్తుంది మనం ప్లేట్స్ మార్చుకోవచ్చా మార్చుకో ఏముంది అందులో ఏముంది అది అది అప్పుడు జెన్యున్ గా గెలిచినట్టు నువ్వు సరే ఇప్పుడు ఈ ఛాలెంజ్ ఏంటి తెలుసా ఇది ఫస్ట్ ఎవర్ ఫినిష్ చేస్తారు అని ఇందులో ఐటమ్స్ ఏమేమి ఉన్నాయంటే ఒక కిట్ క్యాట్ ఉంది ఒక బబ్లీ ఉంది ఒక 5-star ఉంది ఒక మిల్కీ బార్ ఉంది ఒక పర్క్ ఉంది జెమ్స్ ఉన్నాయి నటీస్ ఉన్నాయి డార్క్ ఫ్యాంటసీ అండ్ 1 magnum ట్రఫల్ ఐస్ క్రీమ్ నాకైతే చాక్లెట్స్ చాలా చాలా ఇష్టం కానీ ఇంత తినగలుగుతామో లేదో తెలియదు చిన్నప్పుడు అయితే ఫుల్ హ్యాపీ అయిపోయి తినేవాళ్ళమేమో కదా ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ డాగ్స్ చాక్లెట్స్ తినకూడదు
సో నో చాక్లెట్స్ ఫర్ టోస్టీ. టోస్టీ తుమ్ సేఫ్ స్మెల్ కసక్తే ఇది చాక్లెట్ ఛాలెంజ్ అంటే వెంటనే వచ్చి పక్కన కూర్చుంది, ఎందుకంటే దానికి చాక్లెట్ చాలా ఇష్టం. కానీ దానికి ఇయర్ లో వన్స్ ఆర్ ట్వైస్ ఏ దొరుకుతుంది, ఏదైనా బర్త్డే లో యానివర్సరీస్ లో కేక్ అంతే. ఈ ఛాలెంజ్ యువర్ సజెస్ట్ చేశారు, ఎవరు చేయలేదు, ఇది నేనే అనుకున్నాను. నేను వేరే వీడియోలో చూసి ఇది చేస్తే బాగుంటుంది అనుకున్నాను. వాళ్ళు ఎంత మంచి హ్యాపీగా బిర్యానీ ఛాలెంజ్ చెప్పారు, అది చేయొచ్చు కదా. ఆ అది చేద్దాం, నెక్స్ట్ టైం అది చేద్దాం కదా. ఓకే సార్, ఓకే రెడీ, స్టార్ట్ చేద్దామా? అంటే దేంతో అయినా స్టార్ట్ చేద్దాం, నీ ఇష్టం, తొందరగా ఫినిష్ చేయాలి అంతే. ఓకే రెడీ, టోస్టీ రెడీ, 1 2 3 గో. ఫస్ట్ నేను జెమ్స్ తో స్టార్ట్ చేస్తున్నా. నేను నటీస్ తో స్టార్ట్ చేస్తున్నా, ఇది నా ఫేవరెట్ కాబట్టి. మేము నటీస్ తినేస్తా. నటీస్ ఎవరెవరికి ఇష్టం కామెంట్ చేయండి. ఆహా ఇప్పుడు ఆహా ఉంటుంది, ఇక నెక్స్ట్ నెక్స్ట్ చూడు. తగలటం స్టార్ట్ అయింది స్వీట్. అవును ఆహా, నాకు తెలిసి ఇవన్నీ కలిపి ఒక 1 kg స్వీట్ షుగర్ ఉంటుంది. నాకైతే వామిటింగ్ వచ్చేస్తుంది లాస్ట్ లో అనుకుంటా. అలా అనుకోకూడదు, అలా అనుకుంటే అలాగే వస్తుంది. నాకు ట్రిక్, ఒక టెక్నిక్ పట్టుకున్నాను నేను, ఇప్పుడే గుర్తొచ్చింది. ఫాలో అవుతాను. కానీ చూ చేసి తినాలి, వాటర్ మధ్యలో కావాలంటే తీసుకోవచ్చు, బట్ చూ చేసి తినాలి. ఓకే తింటా. చూస్తున్న వాళ్ళందరికి చాలా మజా వస్తుంది, కానీ ఇలా తింటే అప్పుడు అప్పుడు తెలుస్తుంది మీలో ఎంత దమ్ముందో. అర్థమైంది, సాఫ్ట్ థింగ్స్ తో స్టార్ట్ చేస్తున్నావా? చూసారా ఎలా చీటింగ్ చేస్తున్నా? నా స్ట్రాటజీ నాది, నేను హార్డ్ కోర్ స్టార్ట్ చేశాను. బిర్యానీ ఛాలెంజ్ ఎప్పుడు వస్తుంది? కొంచెం గ్యాప్ ఇవ్వద్దని కల్పించదు. బా టంపటేంటారా, సెకండ్ చాక్లెట్గా నా పని అయిపోయినట్టుంది. మ్యాగ్నమా, ఫస్ట్ టైం అయితే ఫుల్ కారంగా పెట్టాను ఛాలెంజ్, సెకండ్ టైం కూడా మీడియం కారంగా, ఇప్పుడు స్వీట్ ఛాలెంజ్. సో ఇప్పుడు 1-1 ఉన్నాం, 1 point నీకు, 1 point నాకు. ఇంతకు ముందు ఛాలెంజెస్ ది, ఈ రోజు చూద్దాం ఎవరు గెలుస్తారు. కాన్ఫిడెన్స్ వరకు చాలు. నోరంతా స్వీట్ అయిపోయింది బాబేజీ, నాకు ఎలా అనిపిస్తుంది ఓడిపోయా. నేనే తెలుసా, ఇంకా ఇన్ని ఉన్నాయి, జల్దీయా దేక్ హమ్లో క్యా కర్ రహే హై. యు నో వాట్ ఐ విల్ డు, తు ఏక్ చీజ్ కర్ సక్తా హై, తు ఏక్ యే లే సక్తా హై, ఔర్ ఉస్కే థాలి సే భీ ఏక్ లే సక్తా హై. నో 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 వెయిట్ యు నో లుక్ లుక్ వాట్ ఐ విల్ డు హై, లూయిస్ నో వెయిట్ 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 నో 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 వెయిట్ రిలాక్స్ 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 నో 1-1 హీ కెన్ టేక్. ఓకే ఓకే 2 షుడ్ బి మేరా కమ్ హై. Thank you.
వాటర్ ఉంటాడు ఇగో మిర్చి పక్కన పెట్టుకుంటే బాగుండేది. చెప్పు ఆడియన్స్ ఓడిపోయానని మరో తిని మరి రా ఆపు ఎందుకు తింటున్నావు కప్పుటక్క బిల్లి మన నీ డైట్ ఏమవుతుంది రా ఇలా అయితే నాది కూడా ఈక్వల్ గా ఫినిష్ అయ్యింది కదా నాది మ్యాగ్నమ్ అయిపోయింది ఒక మ్యాగ్నమ్ నుంచి అవుతా దొరకట్టాను నీ మ్యాగ్నమ్ కూడా అయిపోయిందా నేను ఒప్పుకుంటాను ఒప్పుకో కరెక్ట్ గా వాగుంది చెప్పు ఏ నేను చేస్తాను మీరు కూడా అప్పుంది నేను నీదే అప్పు పెట్టున్నాను రా నాకంటే నువ్వే అప్పు మనిద్దరం పట్టుకుందాం నేను అప్పుడు డౌన్ అనేసే మరి సరే ఫస్ట్ నీది అప్పు ఉంటుంది చెప్పు బిల్లి గారు చెప్పట్లు ఒక క్రౌన్ నీకు ప్లేస్ చేస్తున్నాను నేను ఒక సీక్రెట్ చెప్తున్నాను యాక్చువల్గా నువ్వు ఇది ఒక్కటి తినేస్తే మిగతా ఇవన్నీ ఈజీ అయిపోయాయి గైస్ మీ అందరికి ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది మా దాదిమా మీ అందరికి ఒక చిన్న మెసేజ్ ఇవ్వబోతుంది దాదిమా బోలియే హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అందరు బాగుండండి హ్యాపీగా ఉండండి సబ్కో ఈ అచ్చా సే రహో పురా సాల అచ్చా బితేగా అచ్చా సే రహో సబ్కో హ్యాపీ సంక్రాంతి सुधीर जीत गया मेरा Guys, I hope you enjoyed this episode. If you did, you know what you have to do. Social media handles are in the description box lo untai. Please follow us. It'll make us very, very happy. I'll see you on the other side. Till then, it's bye, bye from my streets. And the winner is yes. Thanks, mom. Nati is the only winner. Ala leh. ఎవరైనా డైట్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇలాగే చేయండి ఓకే మీకు విరక్తి పుడుతుంది స్వీట్స్ అంటే అప్పుడు మంచిగా డైట్ చేయగలుగుతారు ఓకే అదే కరెక్ట్ కదా నాకుండా స్వీట్స్ అంటే ఇప్పటి నుండి ఇంకా టిప్స్ అండ్ ట్రిక్స్ బై ట్రిక్స్ అదిమా एक स्टार बन जाएंगे आप यूट्यूब स्टार एक यूट्यूब स्टार तब आप ऐसे गॉगल्स पहन के आप योग करते हैं ना वैसे कर सकते हैं योग करिए एक बार बहुत दिन से मैं नहीं देखी आपको योग करते हुए